వెల్కమ్ బ్యాక్. ముది రాజులంతా ఒకటై రాజకీయాలను శాసించాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక నరసయ్య, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ముది రాజులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని వారు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ముదిరాజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ ముదిరాజ్ నాయకులు కొలిపాక శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ గా ఎన్నికైన కొలిపాక నరసయ్య మొదటిసారి ఓదెల మండలానికి రావడంతో మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు ముదిరాజ్ కులస్తులు ఘన స్వాగతం పలికారు. ఓదెల గ్రామంలోని పెట్రోల్ పంపు నుండి పుర వీధుల గుండా మారుతి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్యను, కొలిపాక శ్రీనివాసును మృదిరాజులు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు గజమాలతో, పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ప్రభుత్వం అమలు చేయాలని ముదిరాజులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య, పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ముదిరాజుల సమస్యల కోసం జరిగే పోరాటంలో ముందుంటామని అన్నారు. ముదిరాజులను ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించాయని పేర్కొన్నారు. జెండాలు మోసేది మనము, అధికారంలో ఉండేది ఇతరులయ్యారని అన్నారు. ఇకపై ఇలాంటి పార్టీల ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి గెలుపు ముదిరాజుల ఓట్లతో ముడిపడి ఉంటుందని తెలిపారు. ముదిరాజులు అంతా ఒక్కటై రాజకీయాలని శాసించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జనాభా నిష్పత్తి ప్రకారం అధికంగా ఉన్న ముదిరాజులకు పదవుల పంపకాల్లో అన్యాయం చేస్తున్న పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎదుగుతున్న ముదిరాజులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బిడ్డకు అలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ముదిరాజులపై ఉందన్నారు. ప్రియంగా ఉన్నాను. మరి చాలా మంది
నిరాగ్రవాదులు నేను చెప్పాలనుకున్నట్లు వెళ్ళి కళ్ళ దారాలు సహాయం చెప్పేసిండ్రు. మీకు కొత్తగా 50 లక్షల మంది నిరాదులు ఈ రాష్ట్రంలో ఉన్న విషయాన్ని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఎంతమంది శాసనసభ్యులు మన గురించి మాట్లాడే శాసనాలు చేసే విధంగా మన చట్ట సభలలో ఎంతమంది ఉన్నారో ఒకసారి గుర్తుండే చెప్పాలి మిత్రులారా. ఓట్లు మనకి आशीर्वाद ఈ కార్యక్రమంలో రావిల్ల రాజేశం, కొండయ్య, శ్రీనివాస్, సాయిలు, రమేష్, తిరుపతి, నరసింగం, ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకులు, ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఆత్మీయ సమ్మేళనంపై ఇప్పుడు ఒక దృశ్య మాలిక. అభివృద్ధికి అడ్రస్సే అతడు జనం మరిని గెలిచిన కనుడు. జయ హో సీనన్న, జయ హో సీనన్న, జయ హో అనుకున్నది సాధించేందుకు వెనకడుగు.
అభివృద్ధికి అడ్రస్సే అతడు జనం మదిని గెలిచిన కనుడు జయ హో సీనన్న జయ హో అభివృద్ధికి అడ్రస్సే అతడు జనం మదిని గెలిచిన కనుడు.